ప్రకాశం జిల్లా త్రిప్రాంతకంలో బాదుడే బాదుడు కార్యక్రమం ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ గూడూరి రిక్సన్ బాబు నిర్వహించారు. త్రిప్రాంతకం మండలం జి ఉమ్మడివరం పంచాయతీ గుట్లపల్లి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ బాదుడే బాదుడు కరపత్రాలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో త్రిపురాంతకం మండల అధ్యక్షులు మేకల వలరాజు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఒట్ల వెంకటేశ్వరరావు, వంకేలపాటి ఆంజనేయులు, మల్లెల అల్లూరి రెడ్డి, షేక్ మాబు, కంచుపాటి కోటేశ్వరరావు, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీగా పాల్గొన్నారు. అని చెప్పేసి మీరందరూ కూడా అనుకుంటా ఉండవచ్చు. బాదుడే బాదుడు కార్యక్రమం అంటే ఏం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం మన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరియు పేద బడుగు బలహీన వర్గాలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించటం, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో మరి ఉన్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు గాని, గ్యాస్ ధరలు గాని, పెట్రోల్ డీజిల్ ధరలు గాని, ఇనుము సిమెంట్ ఇసుక ధరలు గాని పెరిగి ఉన్నటువంటి ధరలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక కళ్ళబల్లి మాటలు చెప్పి అన్ని వర్గాల నుంచి ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి బాధల గురించి మీ అందరితో పంచుకోవటానికే బాదుడే బాధ కార్యక్రమం భాగంగా మేము ఇక్కడికి రావటం జరిగింది.